Hello everyone, welcome back to our channel SJ Creatives. Today's video lo spicy ga crunchy ga unnatuvanti karakarlaadetatuvanti ruchikaramainatuvanti poha cutlets e vidhanga tayar cheyalo ee roju video lo chuddam. Ee channel ni modarsari chustunnataithe subscribe cheyandi, alage video chusin tarvata like chesi friends andaru kuda share cheyandi. ఈ కట్లెట్స్కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రెండు కప్పుల అటుకులు, వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు అంటే వేరుశనగ గుళ్ళు, వీటిని దోరగా వేయించుకోవాలి. పావు కప్పు శనగపిండి, ఒక కప్పు పాలకూర సన్నగా తరగాలి. పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించాలి. అందులో కొద్దిగా ఆయిల్ వేసి కాగనివ్వాలి. ఈలోపుగా పోహా కట్లెట్స్ తయారు చేయడానికి కావాల్సినటువంటి ముడిపిండిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ముడిపిండిని ఏ విధంగా తయారు చేయాలి అనేటటువంటిది స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకోండి. అందులో రెండు పచ్చిమిర్చి వేయండి. అందులోనే ఒక చిన్న అల్లం ముక్కను కట్ చేసి ఆ ముక్కలను వేయండి. అలాగే ఒక స్పూను జీలకర్ర వేసి దీన్ని కచ్చాబచ్చాగా మిక్సీ పట్టించండి. ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టించినటువంటి ఈ జార్లోనే దోరగా వేయించినటువంటి ఈ పల్లీలను కూడా వేసి తర్వాత వీటిని కూడా కచ్చాబచ్చాగా మిక్సీ వేయండి. అలాగే రెండు కప్పుల అటుకులను చక్కగా నీటిలో గాలించి తడి లేకుండా చూసుకోవాలి. శుభ్రంగా వడగట్టిన తర్వాత ఈ అటుకులను కూడా మిక్సీ వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ అటుకుల్ని మిక్సీలో వేసి మిక్సీ వేసిన ఈ విధంగా చక్కగా ముద్దలాగా చక్కగా వస్తుంది. ఈ పేస్ట్లోకి మనం ఇందాక మిక్సీ పట్టించినటువంటి పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, పల్లీల యొక్క మిశ్రమాన్ని ఇందులో వేయండి. అలాగే ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ పౌడర్ను వేయండి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేయండి. కొద్దిగా పసుపు వేయండి. ఇందాక పక్కన ఉంచుకున్నటువంటి పావు కప్పు శనగపిండి వేయండి. అలాగే మనం సన్నగా తరిగి ఉంచుకున్నటువంటి కప్పు పాలకూరను వేయండి. దీన్ని శుభ్రంగా కలపండి. అలాగే దీనికి ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూను ఆమ్చూర్ పౌడర్, ఇవన్నీ వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని చక్కగా ముద్దలాగా కలపండి. కలిపిన తర్వాత వీటిని చక్కగా కట్లెట్స్ లాగా చేసుకుని ఈ కాగినటువంటి ఈ ఆయిల్లో ఒకటొక చొప్పున వేసుకుంటూ దోరగా చక్కగా కలర్ వచ్చే విధంగా వీటిని వేయించండి. ఈ విధంగా ఆ పాన్లో పట్టేనన్ని ఈ కట్లెట్స్ వాటిని వేసి అడుగున బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాగిన తర్వాత వీటిని మెల్లగా రెండవ పక్కకి తిప్పండి. తిప్పి ఈ విధంగా రెండవ వైపు కూడా దోరగా వేగిన తర్వాత
అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన దాకా కూడా వీటిని బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత వీటిని టిష్యూ పేపర్స్ వేసినటువంటి ప్లేట్లోకి ఈ విధంగా ఒక్కొక్కటిగా తీసుకోండి. ఎందుకంటే టిష్యూ పేపర్స్ వేయటం వల్ల ఎక్కువగా పీల్చినటువంటి ఆయిల్ని టిష్యూ పేపర్ లాగేస్తుంది, కాబట్టి ఈ టిష్యూ పేపర్ వాడటం అనేటటువంటిది ఎక్సెస్ ఆయిల్ని తీసుకోవటం కోసం ఈ టిష్యూ పేపర్ని వాడుకుంటాం. ఈ విధంగా వీటన్నిటిని కూడా ఈ ప్లేట్లోకి తీసుకోండి. ఈ విధంగా టమాటా సాస్తో కానీ, అంటే పిల్లలు ఎక్కువగా టమాటా సాస్ ఇష్టపడతారు కాబట్టి వారికి టమాటా సాస్తో ఈ పోహా కట్లెట్స్ని వారికి సర్వ్ చేయండి, లేదా చట్నీతో కూడా తీసుకోవచ్చు.